Rupa. I was going crazy. నేను బజార్కి వెళ్తున్నాను, పని ఉంది. నేను రావడానికి కొద్దిగా చాలా లేట్ అవుతుంది. నువ్వు ఇంట్లో పనంతా శుభ్రంగా చేసి తార వేసుకొని వెళ్ళిపో, ఓకేనా? సరే అక్క, మీరు నిదానంగా రండి, పనంతా చేసి పెట్టేస్తా శుభ్రంగా. అయ్యో చాలా పొద్దు పోయింది, నువ్వు మంచి నాలు అని అందుకే మా ఆయనకి చెప్తాను, అస్సలు నమ్మడు. హలో, ఈరోజు బర్త్డే పార్టీ చేద్దాం అంటారా? ఓకే ఓకే, చేద్దాం చేద్దాం. సరే సరే, మా బంధువులందరినీ పిలవండి, ఇక్కడ దగ్గరలో ఉన్నారు కదా మా పిన్ని వాళ్ళు, మా అక్క వాళ్ళు, వాళ్ళకు కూడా చెప్పేసేయండి. ఓకే, ఎంతమంది వస్తారు అనుకుంటాం పార్టీకి? ఓకే, 30 మంది అవుతారా? సరే సరే, ఎలాగో పన్నమ్మాయి ఉంది కదా, ఇప్పటి నుంచి ఇద్దరు కలిసి పనులన్నీ స్టార్ట్ చేసేస్తాం అయితే. సరే, బాగా ఎంజాయ్ చేద్దాం ఈవినింగ్ పార్టీలో. ఓకే ఓకే, సరే అయితే సరుకులు ఏమి మిస్ కాకుండా అన్నీ తెచ్చేయండి. కేకు, చాక్లెట్స్, అంత ప్రిపరేషన్ కావాల్సినటువంటి మీరు ఖచ్చితంగా ఏది మిస్ చేయకుండా తీసుకురండి, ఓకేనా? ఓకే ఓకే, సరే. రూపా అక్క, ఈరోజు పాప బర్త్డే పార్టీ చేద్దాం అంటున్నాడు ఆయన, అన్ని రెడీ చేసుకుందాము. ఈరోజు మనకు కొద్దిగా పని ఎక్కువ ఉంటది, వాళ్ళ చుట్టాలంతా వస్తారు కదా, కొంచెం నీట్ గా అరేంజ్మెంట్స్ చేసుకుందాం, ఓకేనా? చేసేద్దాం అక్క. ఓకే, ఎంజాయ్ అయితే ఈరోజు మనకి. అవును అక్క, అవును, చేసేస్తాను అక్క. సరే, చేసి అంటున్నారుగా, అంతేగా, అంటున్నారుగా, అంతేగా. కానీ చకచక, మనకి టైం అవుతుంది పార్టీకి, చాలా మంది వస్తారు కదా, త్వరగా కానీ చేద్దాము. అవునక్క, చేసేద్దాము. నీకు ఒక విషయం చెప్తామని. ఏంటివే చెప్పు. పక్కింటి లతకుంది కదా, వాళ్ళ ఆయన. అంటే ఏమింది రే? లేదక్క, వాళ్ళు కూడా ఇలాగే పార్టీలని, షికార్లని, ఉన్న డబ్బులన్నీ కాజేసుకున్నారు. అయ్యో, మరి ఇప్పుడు ఇంకేముందక్క, హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. అయ్యో, అయినా మీ దగ్గర సేవింగ్స్ ఉంటాయి లెక్క. సరే ఉంటే ఒక నిమిషం వస్తాను. ఇది నేను చూడలా. హలో, ఏమండి బర్త్డే పార్టీ? ఏం వద్దులేండి, క్యాన్సిల్ చేసేసుకుందాము. వద్దండి, ఏం లేదు, ఎందుకు చెప్పు, అందరినీ పిలుచుకొని ఇంటి నిండా పార్టీలు చేసుకొని డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవడము, ఏం లేదు, గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఆ దేవుడి ఆశీస్సులు మన పాపకు ఉంటే అంతే చాలు. వద్దండి పార్టీలు అవి, ఏం లేదు, గుడికి వెళ్ళి మనం హ్యాపీగా దేవుడిని చూసుకొని వద్దాము, అంతే చాలండి. సరేనా? ఓకే. రూపా, మనకి ఈరోజు పార్టీ లేదు, హ్యాపీగా గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేస్తాం. సరే, చెప్పిందే మేలైంది. సరే సరే, అయిపోయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.